కవర్ చేస్తున్నా. మరి ఈ రోజు మనందరం కూడా చేపడడం జరుగుతుంది. కానీ అంతకన్నా ముందు ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. సాగు అక్కడ జరుగుతుంది, డిమాండ్ ఇక్కడ ఉంది. డిమాండ్ ఇక్కడ లేకపోతే అక్కడ సాగు ఆగిపోతుంది. అందుకని చెప్పి మనం అందరిలో ఇది ఎవరెవరైతే దీనికి అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కనుక మాన్పించి పొరగొట్టడం కనుక మనం కష్ట సాధ్యమైంది. అది కనుక చేయగలిగితే డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఎప్పుడైతే దానికి డిమాండ్ ఆ వస్తువుకి లేదో ఆటోమేటిక్గా సాగు చేసేవాళ్ళు వేరే పంటలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎట్లా చేస్తాం అట్లాగే ఏజెన్సీలో కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంతకంటే లాభదాయకమైన పంటలు ఏమున్నాయి అవి చేస్తే ఎట్లా ఉంటుంది అనేది దీంట్లో సాగు చేయటం నేరం, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయటం నేరం, వాడటం నేరం, ఎన్ని రిస్కులు ఉన్నాయి, ఇన్ని అనర్థాలు ఉన్నాయని కనుక వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తే కనుక ఖచ్చితంగా దీని మీద విజయం సాధిస్తారు. ఈ కృషి మొదలుపెట్టినటువంటి వెంకటేశ్వర గారు, వారి సిబ్బంది అందరూ చాలా అభినందనీయులు. వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళ ఈ టాస్క్లో ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు. మరి ఈ గంజాయి గంజాయికి దూరంగా ఉంటానని, ప్రమాణము గంజాయి తీవ్రంగా నష్టపరిచే ఆచరిస్తానని.